పెందుర్తి నియోజకవర్గంలో శనివారం ఉదయం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేతుల మీదుగా 7000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీపరాజు తెలిపారు. పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టి పెట్టగానే మరి రేపు అనగా 2వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెందుర్తి నియోజకవర్గంలో మరి టిట్కో కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, అలాగే హౌసింగ్ స్కీమ్ ద్వారా సుమారుగా 7000 మందికి మరి వాళ్ళ సొంత గృహాలు కల్పించేటువంటి అవకాశం, వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి పెందుర్తి నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే రూరల్ ప్రాంతంలో 7000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాంతో సమానంగా వాళ్ళ అర్బన్ ప్రాంతంలోని కూడా వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి శాంక్షన్ కాపీస్ అన్నటువంటివి రేపు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మొదలు పెడితే మరి దాన్ని కోర్టుల్లో స్టేలకి వెళ్ళి ఎన్ని విధాలుగా దీన్ని అడ్డుకుంటున్నారో ఈ టీడీపీ రాక్షసులు అన్నటువంటిది కూడా ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి రేపు కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం శాంక్షన్ లెటర్ అన్నటువంటిది రేపు ఇవ్వడం జరుగుతుంది. టిట్కో హౌసెస్కి హౌసింగ్ స్కీమ్స్కి అయితే పూర్తిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి ల్యాండ్ ఎక్విజిషన్ మీద మరి కోర్టులో స్టే ఉంది కాబట్టి అది క్లియర్ అవగానే వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఆ భూమిని స్వాధీనపరచడం అవుతుంది. ముందుగా వాళ్ళకి ఒక హామీ పత్రంగా మరి రేపు ఒక వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికెట్ లాంటిది రేపు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి లబ్ధిదారులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. సుమారుగా మరి 10,000 పైచిలకు మంది ఈ మీటింగ్కి వస్తారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. మరి పార్టీ కేడర్ గాని ముఖ్య నాయకులు గాని అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.